హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇక్కడ చూపిస్తున్న ఈ బ్యూటిఫుల్ శారీ బ్లౌజ్ కి పైన పిక్ లో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ లో బ్యాక్ నెక్ ని అలాగే బౌని లీవ్స్ పార్ట్ లో ఇలా హార్డ్ షేప్ లో హోల్స్ వచ్చేలా ఈ బ్లౌజ్ ని ఎలా కట్ చేసుకోవాలి అలాగే క్యాన్వాస్తో తో పర్ఫెక్ట్ గా ఎలా స్టిచ్ చేసుకోవాలో స్టిచింగ్ వీడియోలో చూద్దాం ఫస్ట్ అయితే ఈ శారీకి కి మ్యాచ్ అయ్యేలా ఇలా బ్లౌజ్ అయితే తీసుకున్నాము ఈ బ్లౌజ్ చూసారా ఎంత షైనింగ్ గా ఉందో ఇలా గోల్డ్ కలర్ తో షైనింగ్ గా అలాగే ఈ క్లాత్ కొంచెం సాగుతూ ఉంది ఇలాంటి క్లాత్తో బ్లౌజ్ అయితే కట్ చేద్దాం ఈ బ్లౌజ్ కోసం వన్ మీటర్ లైనింగ్ ని తీసుకున్నాను ఈ లైనింగ్ ని నీట్గా షింక్ చేసుకుని ఐన్ చేసుకుని టూ ఫోల్డింగ్స్ మీద ఎలా ప్లేస్ చేసుకున్నాను ఓపెన్ సెట్ వైపు ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను ఫస్ట్ చెస్ట్ లూజ్ని ని మెజర్ చేయడం కోసం మెజర్మెంట్ బ్లౌజ్ ని ఇలా మన మెథడ్లో అయితే టేప్ ని ఇలా ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి ఇక్కడ హుక్స్ బెల్ట్ సెకండ్ హుక్స్ మిడిల్లోకి అంటే ఫస్ట్ సెకండ్ హుక్స్ మిడిల్లోకి అలాగే బ్యాక్ నెక్ క్రింది వైపు నుంచి కాజా బెల్ట్ ఫస్ట్ సెకండ్ కాజా మిడిల్ లోకి ఇలా చెక్ చేసుకుంటే ఫార్టీ సెవెన్ ఇంచెస్ వచ్చింది చెస్ట్ లూజ్ నలభై ఏడు ఇంచులు బ్లౌజ్ నాలుగు మడతల మీద ఉంటుంది కాబట్టి నలభై ఏడుని నాలుగు చేత భాగిస్తే పద్నాలుగు ముప్పా ఇంచెస్ వస్తుంది ఇక్కడ నుంచి అంటే ఫోల్డింగ్ సైడ్ నుంచి పద్నాలుగు ముప్పా ఇంచెస్ ని మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ని మార్కింగ్ చేసుకోవాలి ఈ టూ మార్కింగ్స్ ని స్కేల్తో గా స్కేల్ తో కలుపుకోవాలి అలాగే ఈ బ్లౌజ్ కి క్రింది వైపున ఖర్చు కోసం ఒక పాద ఇంచు తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్న ఈ మార్కింగ్స్ ని స్కేల్తో ఇలా స్ట్రైట్ గా కలుపుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ లాంగ్ ని చెక్ చేయడం కోసం మెజర్మెంట్ బ్లౌజ్ ని ఇలా నీట్ గా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ నెక్ కరెక్ట్ గా ఉండేలా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఈ బ్లౌజ్ క్రింది వైపు వరకు ఇలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే పదిహేనున్నర ఇంచెస్ వచ్చింది క్రింది వైపున ఖర్చు కోసం పాదమించుని అలాగే పదిహేనున్నర ఇంచెస్ ని మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఇంకొక పాదమించుని మార్క్ చేసుకోవాలి ఖర్చుతో సహా పదహారు పావు ఇంచెస్ వస్తుంది ఈ పదహారు పావు ఇంచెస్ ని ఇంకొక దగ్గర కూడా మార్కింగ్ చేసుకొని ఈ టూ మార్కింగ్స్ ని స్కేల్ తో గా కలుపుకోవాలి ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లో స్ట్రైట్ కట్ విత్ ఫోర్ డాట్స్ తో కట్ చేస్తున్నాను ఫస్ట్ బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ని కట్ చేద్దాం ఈ బ్లౌజ్ చెస్ట్ ఫార్టీ సెవెన్ ఇంచెస్ బ్లౌజ్ వచ్చేసి పదకొండు ముప్పై ఇంచెస్ అంటే ఇది చాలా లార్జ్ సైజ్ బ్లౌజ్ అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ఇలాంటి పెద్ద సైజ్ బ్లౌజెస్కి షోల్డర్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి అందువల్ల షోల్డర్ని సిక్స్ ఇంచెస్కి తీసుకోవాలి ఇక్కడ మనం షోల్డర్ని కరెక్ట్గా తీసుకోలేదు కొంచెం తక్కువ తీసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ షోల్డర్ దగ్గర పట్టినట్టే అయిపోతుంది ఫ్రీగా ఉండాలంటే బ్లౌజ్ విడుతుకు తగినట్టుగా మనం షోల్డర్ని మార్కింగ్ చేసుకోవాలి అందువల్ల షోల్డర్ సిక్స్ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ చాలా చిన్నదిగా కావాలన్నారు అందువల్ల ఒకటి ముప్పై ఇంచెస్ కి షోల్డర్ స్ట్రిప్ అయితే మార్క్ చేశాను ఇంత చిన్న షోల్డర్ స్ట్రిప్ తీసుకుంటే నెక్ అనేది చాలా బ్రాడ్ వస్తుంది అలాగే మనం ఇంత చిన్న షోల్డర్ స్ట్రిప్ తీసుకున్నా కూడా షోల్డర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉండదు ఇలా మనం షోల్డర్ స్ట్రిప్ షోల్డర్ అలాగే ఆమ్ హోల్ డౌన్ ని కరెక్ట్ గా తీసుకున్నాము అంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆమ్ హోల్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను ఇటు సైడ్ షోల్డర్ సిక్స్ ఇంచెస్ కి అలాగే ఆమ్ హోల్ డౌన్ కూడా సిక్స్ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను ఈ టూ మార్కింగ్స్ ని ఇలా స్కేల్ తో స్ట్రైట్ గా కలుపుకోవాలి నెక్స్ట్ ఆమ్ హోల్ ని డ్రా చేయడం కోసం ఈ కార్నర్ లో వన్ అండ్ హాఫ్ ఇంచ్కి పై వైపుకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఆంహోల్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా పై వైపుకి మార్కింగ్ చేసుకొని ఆంహోల్ కరువుని డ్రా చేసుకోవాలి ఆంహోల్ కరువుని ఇలా డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే ఈ బ్యాక్ పార్ట్ మనం ఆంహోల్ ఎల్ షేప్లో డ్రా చేసుకున్నాం కదా మిడిల్ పాయింట్లోకి మార్కింగ్ చేసుకొని ఈజీగా ఆమ్హోల్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు ఆమ్హోల్ కర్వ్ని డ్రా చేసుకున్న తర్వాత చెక్ చేసుకుంటే లెవెన్ ఇంచెస్ వచ్చింది నా మెథడ్లో ఈ లెవెన్ ఇంచెస్ అనేది స్లీవ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది అనమాట ఇక్కడ మనం షోల్డర్ స్టిప్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా నెక్ అనేది చాలా బ్రాడ్ వస్తుంది ఇంత బ్రాడ్గా నెక్ వచ్చినా కూడా షోల్డర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే షోల్డర్ని మనం కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ లో పేపర్ క్యాన్వాస్ అది బక్రంతో స్టిచ్ చేస్తాను అందువల్ల నెక్ అయితే కట్ చేయట్లేదు ఓన్లీ నెక్ డీప్ని ని అలాగే నెక్కి ఎంతైతే కావాలో అంతా మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ షోల్డర్ స్టిప్కి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా అటు సైడు ఇంచుని ఇటు సైడ్ నెక్ కోసం ఒక పావు ఇంచుని మార్క్ చేసుకున్నాను మిగిలినదంతా నెక్లోకి వస్తుంది నెక్ ఇంత బ్రాడ్గా తీసుకున్నాము అని అనుకోవద్దు ఎంత బ్రాడ్గా నెక్ని తీసుకున్నా కూడా షోల్డర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉండదు అలాగే ఆమ్ హోల్ దగ్గర వింకిల్స్ రావు ఇక్కడ కస్టమర్ ఛాయిస్ తనకి నెక్స్ బ్రాడ్గా ఉండడం ఇష్టపడతారు అలాగే షోల్డర్ స్ట్రిప్ చిన్నదిగా ఉంటే ఇష్టపడతారు అందువల్ల కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ ని కట్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాం టక్స్ ఉన్న ప్లేస్ లో టక్స్ ని మార్క్ చేసుకున్నాం బ్యాక్ పార్ట్ లో కానీ ఫ్రంట్ పార్ట్ లో కానీ నేను నెక్స్ట్ ని కట్ చేయట్లేదు ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు పేపర్ క్యాన్వాస్తో తో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ స్ట్రెయిట్ కట్ అలాగే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్ సైడ్ ఈ బ్యాక్ పార్ట్ ఇలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున ముప్పా ఇంచ్ కి ఎక్స్ట్రాగా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఈ ముప్పా ఇంచ్ వచ్చి మిడిల్ లోకి మనం సెకండ్ డాట్ ని స్టిచ్ చేస్తాం అలాగే ఫోర్త్ డాట్ని స్టిచ్ చేస్తాం కాబట్టి క్రింది వైపున హాఫ్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు లేదా ముప్పై ఇంచ్ అయినా తీసుకోవచ్చు క్రింది వైపున ఎక్స్ట్రాగా తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ చుట్టూ కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ క్రింది వైపును మాత్రం హాఫ్ ఇంచ్ కానీ ముప్పై ఇంచ్ కానీ ఎక్స్ట్రాగా ఖర్చు తీసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో బ్యాక్ నెక్ డీప్ని మార్కింగ్ చేసుకున్నా కదా మనం అలాగే ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ నెక్ డీప్ని మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో ఆమ్ హోల్ దగ్గర కరెక్ట్గా మనం లోతుని డ్రా చేయడం కోసం ఈ ఎల్ షేప్ లో మనం డ్రా చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ చేసుకున్న దగ్గరికి హాఫ్ ఇంచ్ కి ఎగ్జాక్ట్ గా ఇలా లోతునైతే మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ లో ఒక హాఫ్ ఇంచ్ కి అయితే కట్ చేసుకోవాలి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా మామూలుగా అయితే ముప్పై ఇంచు వరకు లోతుని తీసుకోవాలి కానీ ఈ కస్టమర్కి హాఫ్ ఇంచ్ లోతుని తీస్తే కరెక్ట్గా సరిపోతుంది అందువల్ల నేను హాఫ్ ఇంచ్ కి లోతుని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాను ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నా కదా నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ మిగిలిన క్లాత్లో క్రింది వైపున ఈక్వల్గా అంటే టూ లేయర్స్ ఈక్వల్గా ఉండడం కోసం ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని వీడియోలో చూపించే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ కస్టమర్ హ్యాండ్స్ వచ్చేసి చాలా లావుగా ఉంటాయి అందువల్ల బ్యాక్ పార్ట్లో మాత్రమే జాయింట్ వచ్చేలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ చాలా లావుగా ఉంటాయి అందువల్ల జాయింట్ కూడా ఎక్కువ పడుతుంది పడు అందువల్ల నేను ఇలా ఫోల్డ్ చేసుకున్నాను క్రింది వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ని మార్క్ చేస్తున్నాను స్లీవ్స్ పార్ట్ మిడిల్లో హార్డ్ షేప్ లో హోల్ని పేపర్ క్యాన్వాస్తో ఎలా స్టిచ్ చేయాలో స్టిచ్చింగ్ వీడియోలో చూద్దాం క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ని మార్కింగ్ చేసుకొని హ్యాండ్ లాంగ్ ఫైవ్ ఇంచెస్ పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్కింగ్ చేసుకున్నాను టోటల్గా సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ ఇది షార్ట్ హ్యాండ్స్ కదా టోటల్గా సిక్స్ ఇంచెస్ వచ్చింది కదా ఈ సిక్స్ ఇంచెస్ని ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ చాలా లావుగా ఉంటుంది కదా అందువల్ల ఈ షోల్డర్ దగ్గర మాత్రం టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లావుగా ఉన్నప్పుడు టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు టోటల్ ఖర్చుతో సహా సిక్స్ ఇంచెస్ వచ్చింది కదా సిక్స్ ఇంచెస్లో హాఫ్ తీసుకోవాలి సపోజ్ ఫోర్ ఇంచెస్ వచ్చిందనుకోండి హ్యాండ్ డౌన్ టూ ఇంచెస్ తీసుకోవాలన్నమాట అలా ఇక్కడ సిక్స్ ఇంచెస్ వచ్చింది కదా సిక్స్ ఇంచెస్లో హాఫ్ వచ్చేసి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్లో కట్ చేసేటప్పుడు లెవెన్ ఇంచెస్ వచ్చింది హోల్ లూజు ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించేసి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఆమ్హోల్ అయితే మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎయిట్ ఇంచెస్ ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని ఈ టూ మార్కింగ్స్ని ఇలా క్రాస్గా కలుపుకోవాలన్నమాట ఇక్కడ కొంచెం జాయింట్ అనేది వస్తుంది మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుందాం ఇలా స్లీవ్స్ పార్ట్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో అస్సలు వ్రింకిల్స్ రావు పర్ఫెక్ట్ గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మనం స్లీవ్స్ పార్ట్ ని కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ లో జాయింట్ అనేది లేదు కాబట్టి ఇక్కడ లోతుని మార్కింగ్ చేసుకోవాలి ఈ టూ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని మిడిల్ లో కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా నేను హాఫ్ ఇంచ్కి మాత్రమే లోతుని మార్క్ చేస్తున్నాను ఇంత పెద్ద సైజ్ బ్లౌజ్ కి మామూలుగా అయితే ముప్పై ఇంచ్ వరకు తీసుకోవాలి ఈ కస్టమర్ కి హ్యాండ్స్ లావుగా ఉంటాయి అలాగే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ సైజ్ కూడా ఎక్కువగా ఉంటుంది చెస్ట్ లూజ్ ఎక్కువ అలాంటప్పుడు మనం హాఫ్ ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది ఇలా మనం మార్క్ చేసుకున్న విధంగా స్లీవ్స్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం ఇలా లైనింగ్ క్లాత్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్ తో ఇలా లైనింగ్ని కట్ చేసుకున్న తర్వాత ఓర్జినో క్లాత్ని ఈ లైనింగ్ క్లాత్ని బేస్ చేసుకుని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఓపెన్ సైడ్ వైపు ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకుని బ్యాక్ పార్ట్ చుట్టూ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ని అంటే ఫ్రంట్ ఓపెన్ కదా ఓపెన్ సైడ్ మన వైపు ప్లేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ ని ప్లేస్ చేసుకుని చుట్టూ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఈ ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎలాస్టిక్ లాగా సాగుతూ ఉంది ఫ్రెండ్స్ ఇది స్టిచ్ చేసేటప్పుడు కూడా చాలా కష్టంగా ఉంటుంది కానీ ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ కి ఇలాంటి క్లాత్ తో బ్లౌజ్ ని వేసుకుంటే సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ శారీలో బ్లౌజ్ రాలేదు కానీ ఈ బ్లౌజ్ ని గా తీసుకున్నారు ఈ శారీకే కాదు ఈ బ్లౌజ్ ని ఇలాంటి డిజైనర్ శారీస్కి కి ఈ గోల్డ్ కలర్ మ్యాచ్ అయ్యేలా ఏ శారీకైనా ఈ బ్లౌజ్ ని వేసుకుంటే చాలా రిచ్ లుక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఈ బ్లౌజ్ ని ఫ్రంట్ ఓపెన్ సైడ్ ఈ ఫ్రంట్ పార్ట్ ని ప్లేస్ చేసుకుని చుట్టూ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ ని కట్ చేయడం కోసం నాకు ఒరిజినల్ క్లాత్ లో క్లాత్ సఫిషియెంట్ గా ఉంది అందువల్ల స్లీవ్స్ పార్ట్ కి జాయింట్స్ అనేది రాకుండా క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఇలా ప్లేస్ చేసుకొని లైనింగ్ ని ప్లేస్ చేసుకొని లైనింగ్ చుట్టూ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఇలా కట్ చేసుకుంటున్నాను స్లీవ్స్ పార్ట్ లో లైనింగ్ క్లాత్ మాత్రమే నాకు జాయింట్ వస్తుంది ఒరిజినల్ క్లాత్ కి జాయింట్ రాదు ఇలా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ ని కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ ని ప్రొఫెషనల్ స్టైల్లో పేపర్ క్యాన్వాస్ అర బక్రమ్ని యూజ్ చేసి నెక్స్ ని అలాగే స్లీవ్స్ పార్ట్ కి హార్డ్ షేప్ లో హోల్ వచ్చేలా ఎలా స్టిచ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ డేటి వర్గానికి సబ్స్క్రైబ్ అవ్వండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్